బెల్లంపల్లి పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జాగ్రత్తపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మద్యం సేవించే న్యూసెన్స్ కానీ, మద్యం మత్తులో వాహనం నడపడం కానీ, వాహనంపై త్రిబుల్ రేటింగ్ కానీ, అదేవిధంగా అనుమతి లేని డీజిల్ పెట్టడం, ఎక్కడో డీజిల్కి అనుమతి లేని డీజిల్ పెట్టడం, స్పీడ్ డ్రైవింగ్, హారం కొట్టుకుంటా పక్క నిలబడ్డ కూడా రోడ్లపై ఉన్న వాళ్ళపై ర్యాష్గా నడపడం, అనవసరమైన గోలలు నలుగురికైనా మించి రోడ్లపై రావడం, అనవసరంగా ఇతరులకు మనం భంగం కలిగించడం, ఐటంతా కూడా కేకలు వీలలు అవి ఇవన్నిటి కూడా మేము నిషేధం చెప్తున్నాం. వెళ్ళబోయే టౌన్లో అందరూ కూడా సామరస్యంగా మంచిగా పద్ధతి ప్రకారం ఎవరిగా వాళ్ళు జరుపుకోవచ్చు. ముఖ్యంగా బెల్లంపల్లి పట్టణ తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏంటంటే, పిల్లల్ని తమ తమ పిల్లల్ని టైంకు ఇంటికి వచ్చినా లేదా అందరూ కూడా ఇంట్లో ఉండేటట్టు తన వేడుకల్ని కుటుంబ సభ్యులతో చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఈ వేడుక సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, పిల్లలు బైక్స్ వేసుకుని పోయి వచ్చి యాక్సిడెంట్ జరిగి విషాదాలు జరగకుండా వచ్చే సంవత్సరాన్ని మంచిగా ఒక పద్ధతి ప్రకారం మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని కోరుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అందరినీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ పిల్లల్ని అదుపులో పెట్టుకొని బయటికి పోతే ఎన్ని గంటలకు వెళ్ళాక వచ్చిల్లా లేదా రాకుంటే పిలిపించుకోవడం, టైంకు ఇంట్లో ఉంచుకోవడం వల్ల జరగబోయే సంఘటనలు మనం కొంచెం నివారించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాం. పిల్లపల్లి పట్టణం అంతటా కూడా బందోబస్తు ఉంటుంది. టౌన్లో బ్లూ కోర్టు, పెట్రో కారు, మరి మేము గల్లీలలో అన్ని గల్లీలలో కూడా విత్ టూ వీలర్స్ తోటి పెట్రోలింగ్ చేస్తాం. ఎక్కడ కూడా పబ్లిక్కు ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా అందరూ మంచి జరుపుకోవాలని చెప్పేసి నేను బెల్లంపల్లి టౌన్ సీఎం నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు అని నేను తెలియజేస్తున్నాను.